సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చిందంటే చాలు, ఊపు వేరుగా ఉంటుంది. ఏడాది మొదటి నుంచి చివరి వరకు అదిరిపోయే ఐటమ్ సాంగ్స్ వచ్చాయి. క్రాక్ సినిమాలోని భూమ్ బద్దల్ నుంచి పుష్ప సినిమాలోని ఊ అంటావా వరకు కిరాకు పుట్టించే ఐటమ్ సాంగ్స్ 2021లో వచ్చాయి. మరి 2021లో వచ్చిన బెస్ట్ స్పెషల్ సాంగ్స్ ఓసారి చూద్దామా? గోపిచంద్ మరణేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. సంక్రాంతికి వచ్చిన సినిమా సంచలన విజయం సాధించింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అదిరిపోయే మాస్ సాంగ్ ఒకటి ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన భూమ్ బద్దల్ పాటలు, అప్సర రాణి డాన్స్లు కేక పుట్టించాయి. మంగ్లీ, సింహ, శ్రీకృష్ణ ఈ పాటను పాడారు. సంక్రాంతి సినిమాలు అంటేనే కమర్షియల్ అని అర్థం. అందుకే ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ పక్కాగా ఉంటుంది. అలా రెడ్ సినిమాలో కూడా సూపర్ ఐటమ్ సాంగ్ ఉంది. తొలిసారి రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హెబా పటేల్ పాట అద్దరిపోయింది. మణి శర్మ స్వరాలు అందించిన ఈ సినిమాలో డించక్ డించక్ అంటూ పిచ్చకించింది హెబ్బా. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ పాటను సాకేత్ కీర్తన శర్మ పాడారు. 2021లో అనసూయ కూడా స్పెషల్ సాంగ్ చేసింది. ఈమె ప్రత్యేక గీతంలో నటించిన సినిమా గీత ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన చావు కబురు సల్లగ. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జట్టుగా నటించారు. ఈ సినిమాలో అనసూయ పైన పటారం పాటలో నటించింది. కొత్త రచయిత సానా రే రాసిన ఈ పాటకు మంచి అప్లాజ్ వచ్చింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ, రామ్, సాకేత్ పాడారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన సినిమా సీకిమార్. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించారు. ఇందులో పెప్సీ ఆంటీ అంటూ అదిరిపోయే మాస్ సాంగ్ ఉంది. భూమ్ బద్దల్ తర్వాత మరోసారి అప్సర రాణి మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. విపంచి ఈ పాట రాయగా కీర్తన శర్మ పాడారు. ఐటమ్ సాంగ్ కాంబినేషన్ అంటే తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ఈ కాంబినేషన్లో పాట అంటే చాలు, పదేళ్ల పాటు గుర్తుంటుంది అంతే. 20 ఏళ్ల కింద వచ్చిన ఆర్యాలో ఆ అంటే అమలాపురం, 10 ఏళ్ల కింద వచ్చిన ఆర్యా 2లోని రింగరింగ ఇప్పటికీ మారుమోగుతున్నాయి. ఇప్పుడు పుష్పలో ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అంటూ సాగే పాట కూడా అంతే. మంగ్లి చిల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడిన తీరు అందరికీ మత్తెక్కించింది. చంద్రబోస్ రాసిన ఈ పాటలో సమంత తొలిసారి ఐటమ్ సాంగ్ చేయటం అదనపు ఆకర్షణ.